మన హిందూ దేవతలలో చంద్రుడు అత్యంత సుందరమైన వారిలో ఒకటిగా పేరు పొందాడు. అయితే చంద్రుడు 15 రోజులు పెరుగుతూ 15 రోజులు క్షీణించడానికి కారణం ఒక శాపం. మరి చంద్రుడు చేసిన తప్పేంటి, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు అత్యంత సుందరవంతమైన చంద్రుడు ఒక అందంలోనే కాకుండా త్రిలోకాలలోనూ తనంతటి మహాజ్ఞాని లేడని నిరూపించుకోవాలనుకున్నాడు. దాంతో అనుకున్నదే తడవుగా దేవతల గురువైన బృహస్పతి వద్ద శిష్యునిగా చేరాడు. బృహస్పతి భార్య తార అపురూప లావణ్యవతి, యవ్వనవతి. చంద్రుడు ఆశ్రమంలో విద్యాభ్యాసానికి చేరిన నాటి నుంచి తార అతని అందచందాలకు యవ్వన సౌందర్యానికి ముగ్ధురాలై అటువంటి సుందరాంగుని భర్తగా పొందలేకపోయానని మనస్సులో బాధపడుతూ చంద్రుని వైపు చాటుగా దొంగచూపులు చూస్తూ ఉండేది. చంద్రుడు గమనించినప్పటికీ గురుపత్ని కావడం చేత సాహసించలేకపోయాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు దేవేంద్రుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి హోతగా బృహస్పతి వెళ్లవలసి వచ్చింది. ఆయన ఆశ్రమ రక్షణ బాధ్యతను చంద్రునికి అప్పగించి అమరావతికి వెళ్లిపోయాడు. బృహస్పతి దేవలోకానికి వెళ్లిపోగానే తార చంద్రునితో మాట కలిపింది. చంద్రుడు కూడా చొరవ తీసుకున్నాడు. ఇద్దరూ ఆనందంగా గడిపారు. క్రమంగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తార గర్భవతి అయింది. అంతలో యజ్ఞం ముగించుకుని బృహస్పతి వచ్చాడు. ఆయన వస్తూనే అక్కడ ఏం జరిగిందో గ్రహించాడు. ఆయన చంద్రుని వైపు ఆగ్రహంతో చూస్తూ, దుర్మార్గుడా, గురుపత్నినే కామించిన పాపానికి నువ్వు క్షయవ్యాధి పీడితుడవై క్షీణించువుగాక అని శపించాడట. ఆ శాప ప్రభావం వల్ల చంద్రుడు తన తేజాన్ని చంద్రకళను కోల్పోయి కాంతిహీనుడయ్యాడు. సూర్యచంద్రులలో ఎవరు లేకున్నా కాలం సక్రమంగా నడవదు గనక ఇంద్రాది దేవతలు పరుగు పరుగున వచ్చి వ్యాధి పీడితుడైన చంద్రుని బృహస్పతి పాదాలపైన పడవేసి అతన్ని క్షమించి శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు. మనసు కరిగిన బృహస్పతి లయకారకుడైన శివుడి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందమని సలహా ఇచ్చారట. అప్పుడు చంద్రుడు వ్యాధి బారి నుంచి విముక్తుడై తన పూర్వ వైభవాన్ని పొందుతాడని శివుడు అనుగ్రహించాడు. చంద్రుడు ఆయనకి నమస్కరించి తపస్సు చేయడానికి వెళ్లిపోయాడు. ఘోర తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. అయితే పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు కాబట్టి చంద్రుడు 15 రోజులు పెరుగుతూ 15 రోజుల పాటు క్షీణించేలా వరం పొందాడు. ఆ కారణంగా మనకు అమావాస్య పౌర్ణములు ఏర్పడుతూ ఉంటాయి. అంటే పాపపు ఆలోచనలు పాపపు పనులు చేస్తే దేవతలకు కూడా శిక్ష తప్పదని ఈ వృత్తాంతం మనకు తెలుపుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.